అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నాకు ఉన్నటువంటి బాధాకరమైనటువంటి విషయాలు మీ సమక్షంలో పెడుతున్నాను. విశాఖపట్నం లో ముస్లిం సోదరులు చాలా వరకు బోల్డన్ పాలిటిక్స్ పార్టీస్లో ఉన్నప్పుడు కూడా రీసెంట్ అయినటువంటి దీంట్లో రీసెంట్ చేంజెస్లో మేమందరూ చంద్రబాబు నాయుడు గారికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాం. అయితే మా విన్నపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ ముస్లిం మన విశాఖపట్నంలో తర్వాత నార్త్ శ్రీకాకుళం విజయనగరం దీంట్లో సుమారు 9% ముస్లింలు, వాళ్ళ తరఫు నుంచి ఒకరు కూడా అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ కానీ ఈ మూడు జిల్లాలో ఎవరు రాలేదు. కాబట్టి మా ఒక మెసేజ్ అసెంబ్లీకి పార్లమెంట్కి అక్కడ వెళ్ళాలంటే ఒక రిప్రజెంటేషన్ కావాలి. దాని గురించి మా వినమంటే విశాఖపట్నం డిస్టిక్లో ఒక ఎమ్మెల్యే సీటు ముస్లింకి కేటాయించాలని ఆయనతో మేము చాలా దీంట్లో విన్నపం చేస్తున్నాము. సో అల్లా సుబ్హాన మా కోరికకు పూర్తి చేయాలని అల్లాతో కూడా మేము దువా చేసుకుంటున్నాము. అన్ని వర్గాలు అన్ని కులాలు ఈ చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం కోసం పాకులాడుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ముఖ్యంగా ముస్లిం సమాజం గత అనేక సంవత్సరాలుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కోల్పోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వంలో కానీ చట్టసభల్లో కానీ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ చట్టసభలకు విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ ఆ ప్రాతినిధ్యం లేకుండా ఏవో పారామీటర్స్ తీసుకొని కొన్ని వర్గాలని విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. శాసనసభ, లోక్సభ, రాజ్యసభ, శాసనమండలి అనేవి కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి అంశాలని ఆ సభల్లో చర్చించి చట్టాలు చేసి తద్వారా ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వేదికలై ఎంతో జనాభా ఉండి కూడా ఆ వర్గాలు ఈరోజు ఆ సభల్లో ప్రాతినిధ్యం కోల్పోవటం మొత్తం దేశంలోనే చర్చనీయాంశం అయింది. సమావేశాలు ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటాం, మీకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పి మాట్లాడటాన్ని మనం అనేకసార్లు చూసాం. కానీ ఎన్నికల నగారా మోగిన తర్వాత ఈ వర్గాలను విస్మరించడం అనేది మనం నేను చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 9% ఉన్నటువంటి ముస్లింల ప్రాతినిధ్యం గత శాసనసభలో చాలా తక్కువగా ఉంది. ఈ విషయాన్ని అనేక సార్లు అనేక వేదికల మీద ముస్లిం సమాజం ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలను అడగడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ముస్లింలని అక్కరు చేర్చుకొని వాళ్ళని చట్టసభలకు పంపించవలసినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు సమయం ఏం పోలేదు, 18వ తారీఖు దాకా ఇంకా ఉంది. మీరు రివ్యూ చేసుకోండి, మీరు నివేదికలు తెప్పించుకోండి. మంచి అభ్యర్థులే, మంచి అభ్యర్థులే ఉన్న మీ పార్టీలో వాళ్ళకి మీరు స్థానం ఇవ్వకపోతే మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మీరు సమీక్షిస్తున్నారు, రాజ్యాంగాన్ని కాపాడాలంటున్నారు, దేశ బచావో అంటున్నారు, విధ్వంసమైనటువంటి సంస్థల్ని మీరు రక్షించడానికి మీరు భారతదేశంలో ఉన్నటువంటి 29 పార్టీలని మీరు కూడగట్టి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీరు పోరు చేస్తున్నారు. ఈ పోరులో మా ముస్లిం సమాజాన్ని కలుపుకోరా, వాళ్ళని చట్టసభలకు తీసుకురారా, వాళ్ళకి టికెట్లు ఇవ్వరా, వాళ్ళని గెలిపించుకోరా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు మనం పొలిటికల్లో కూడా మైనార్టీ అయిపోయాం, పొలిటికల్లో ఇంకా మైనార్టీ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు 9% ముస్లింస్ ఉన్నారు రాష్ట్రంలో అంటున్నారు 2011 సెన్సస్ ప్రకారంగా. కానీ ఇప్పుడు ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ రేషన్ కార్డుల ప్రకారంగా చూసినా కూడా 11-12% ముస్లింస్ ఉన్నారండి. అయితే మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే
ఈ రాష్ట్రంలో 11 నుంచి 12% ముస్లింస్ ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదంగా ఎన్ని సీట్లు ఇవ్వాలి? 175 సీట్లలో ఎన్ని సీట్లు ఇవ్వాలి? సో ప్రతి పార్టీ కూడా అది ఆలోచించాలి. కానీ తెలుగుదేశం పార్టీకి మేము ఒకటే విజ్ఞప్తిస్తున్నాం, చాలామంది విశాఖపట్నంలో ఒక అపోహ సృష్టిస్తున్నారు. ఏమనంటే ఇక్కడ ఉన్న ముస్లింస్కి యూనిటీ లేదు, వీళ్ళ మధ్యలో లీడర్స్ మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ అని అధిష్టానం పంపిస్తున్నారు. కానీ ఈ వేదిక ద్వారా మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, మీరు సీట్ ఇచ్చి చూడండి, మాలో ఎవరికైనా ఇచ్చి చూడండి, గెలిపించి చూపిస్తాం. ఒకటే మెసేజ్ మేము అధిష్టానం కూడా చెప్తున్నాం. అలాగే ఇంకొకటి కూడా, ఏదైతే మొన్న రంజాన్ తోఫా అని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఏదైతే ఇచ్చారో దాంట్లో మన విశాఖపట్నానికి 50,000 ఇచ్చారండి, అంటే 50,000 మందికి లబ్ధిదారులకు ఇచ్చారు ఈ రంజాన్ తోఫా. దాన్ని బట్టి చూసినా ఫ్యామిలీకి 4 చూసినా కూడా 2 లక్షలు, అంటే 2 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి రంజాన్ తోఫాలు ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ముస్లింస్ ఎంతమంది ఉన్నారు, కానీ మీరు ఎంతమందిని ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఏంటి అనేది. అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ముస్లింస్కి అందరూ కూడా మత సామరస్యంగా కలిసిమెలిసి విశాఖపట్నంలో ఉంటున్నాం. ఇతర కులాల వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి ముస్లింస్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పే ఒక ఆవేదన వాళ్ళు కూడా వచ్చింది. ఎందుకంటే చాలా వరకు ముస్లింస్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని విలువలు పాటించేవి ఉంటాయి. ఇప్పుడు ముస్లింస్ అందరు కూడా అడిగేది ఏంటండి, చదువుకోవడానికి నమాజ్ కోసం ఒక స్థలం ఇవ్వండి, మసీదు కట్టుకుంటాం, లేకపోతే చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడానికి ఒక ఖబరస్థాన్ ఇవ్వండి, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడానికి షాదీఖానా ఇవ్వండి, లేకపోతే కమ్యూనిటీ హాల్ ఇవ్వండి. ఈ మూడే అండి మెయిన్ అడిగేది. ఇప్పుడు ఎవరో మన మన మా భావజాలు మన సాంస్కృతి సాంప్రదాయాలు కొన్ని ముడిపడి ఉంటుంది, మేము స్థలం కావాలి మసీద్ అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తే అదేదో స్థలం ఇస్తారు, కానీ అది ఎక్కడుంది, ఏ సులభ కాంప్లెక్స్ పక్కనో లేకపోతే ఇంకెక్కడో ప్లేస్లో ఇస్తే అది ముస్లిం మనోభావాలకి తెలుస్తుందా? దానికి చాలా ముస్లిం మనోభావాలు ముడిపడి ఉంటుంది. అందుకే ఒక వ్యక్తిని విశాఖపట్నంలో అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే సీట్ అయినా ఇస్తే కనీసం ముస్లింస్ మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ద్వారా పని చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అంటే ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి ముడిపడి ఉన్న చాలా అంశాలు ముస్లింస్వి ఉన్నాయి, అవి ఒక ముస్లిం వ్యక్తి చట్టసభలో ఉంటే ఈజీగా జరుగుతాయి. ఇప్పటిదాకా జరగట్లేదని కాదు, ఆయన ఉంటే మళ్ళీ బ్యాక్ రావడానికి ఉండదు, వాళ్ళు ఏదో పాస్ చేస్తారు ముస్లింస్ కోసం చెప్పేసి, దాంట్లో ఇవన్నీ సెంటిమెంట్స్ లింకప్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ మార్చి పంపించాలని చెప్పేసి. అదే చట్టసభలో కానీ ఒక వ్యక్తి ఉంటే అక్కడికక్కడే ఆ మార్పులు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది చాలా బాగా వెళ్తుంది. భారతదేశంలో ముస్లింస్ పాత్ర, భారతదేశంలో 72 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 72 సంవత్సరాల్లో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది, సామాజికంగా ముందుకెళ్ళింది, వైజ్ఞానికంగా ముందుకెళ్ళింది, రాజకీయంగా ఎదిగింది, అదేవిధంగా పారిశ్రామికంగా ముందుకెళ్ళింది. చాలామంది ధనవంతులు అయ్యారు ఈ దేశంలో, చాలామంది బాగుపడ్డారు. మరి ముస్లింస్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు, ముస్లింస్ మాత్రం దారిద్ర్యంలో బతుకుతున్నారు ఈ దేశంలో, ఇది వాస్తవం. ఎందుకంటే మరి మనం చూస్తుంటాం రోడ్డు పక్కన సైకిల్ పంచర్లు వేసేవాళ్ళు కానీ, బిందెలకి టంకాలు వేసేవాళ్ళు కానీ, పాత వాచ్లు రిపేర్ చేసేవాళ్ళు కానీ, ఈరోజు కూడా మాంసం అమ్ముకునేవాళ్ళు కానీ, మోటారు మెకానిక్లు కానీ, మరి అదేవిధంగా అనేక విధంగా మరి ఈరోజు వెనకబడిన పాపులేషన్ ఏదంటే భారతదేశంలో ముస్లింస్. మళ్ళీ వీళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు వీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, దాని గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదు, దేశంలో ఏ నాయకులు కూడా పట్టించుకోవటం లేదు. మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవటం, 1939లో అర్ధరాత్రి 12 గంటలకి ఆనాటి ఈ ఇన్ఛార్జి రామచంద్రయ్య గారు, శ్రీరామచంద్రయ్య గారిని ఉండేవాడు, ఆయన నాకు ఫోన్ చేసి, రెహమాన్ గారు మీకు సీట్ వచ్చింది, మీరు వెంటనే హైదరాబాద్ రావాల్సిందిగా కోరారు నన్ను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఉడా చైర్మన్ అవ్వలేదు ఇంకా, అయితే దగ్గర పెట్టండి, హలో
ఉదయం చూసే కల్లా అప్పుడు పృథ్వీరాజ్కి పెందుర్తి ఇచ్చారు బీజేపీ తరఫున. అప్పుడు మనకి అండర్స్టాండింగ్ ఉంటాం అలా. కొన్ని కారణాల వల్ల ఉదయం 4 గంటలు పేపర్లో ఎడిషన్లో రెహమాన్ పేరు వచ్చింది, పృథ్వీరాజ్ పేరు పెందుర్తికి వచ్చింది. 5:30 ఎడిషన్లోకి వచ్చేటప్పటికి పేర్లు మారిపోయినాయి. కాబట్టి రాజకీయాల్లో ట్రైన్లో వస్తుంటే ఇది బీఫార్మ్ తీసుకొని అటు నుంచి ఫ్లైట్లో వచ్చి ఈ బీఫార్మ్ తీసుకెళ్ళిపోయిన రాజకీయాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ మామూలుగా ఉంటాయి. పార్టీ క్రమశిక్షణకు లోబడి పార్టీ అధిష్టాన నిర్ణయాలకి శిరోధార్యంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకుంటూ 2 విషయాలు మేము ముందు ఉంచదలుచుకున్నాం. 1, ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్లో మేము ఇద్దరు ఉన్నాం. ఆంధ్ర రీజియన్లో మేమే సీనియర్లు. అటు రాయలసీమకి వెళ్తే సీనియర్ ఫారూక్ గారు, మిగతా వాళ్ళంతా మా తర్వాత వచ్చిన వాళ్ళే. అంటే ఒక స్థాయిలో కార్యకర్తలు పుట్టినప్పటి నుంచి, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు గత 2 రోజులుగా వార్తా మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ఈ పేర్లు చూసిన తర్వాత 13 జిల్లాల నుంచి నాకు పూర్తి సంబంధాలు ఉన్నాయి. నేను అనేక పదవుల్లో ఉంటమూలన వాళ్ళకి నాకు అనుబంధం ఎక్కువగా ఉంది. అవినావభావ సంబంధాలు ఉన్నాయి ముస్లిం నాయకులతో. Thank you.